హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కుప్పం టూర్ వెనుక పెద్ద కథే ఉంది పులివెందల కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలకు ప్రచారాలు అక్కరలేదు ఎందుకంటే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల నియోజకవర్గాలు కావడంతో అక్కడి ప్రజలు తమ నేతలు అందుబాటులో లేకున్నా వారు చేసే అభివృద్ధి అనుబంధాల కారణంగా నేరుగా అసెంబ్లీకి మంచి మెజారిటీతో గెలిపించడం సాంప్రదాయంగా వస్తోంది అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ గణనీయంగా తగ్గింది నాటి నుంచి టీడీపీలో ఆందోళన పెరిగిపోగా కొద్దిగా శ్రమిస్తే చంద్రబాబును అక్కడే ఓడించేయొచ్చేమో అనే ఆత్మవిశ్వాసం వైసీపీలో పెరిగింది అలా అనుకోవడం మొదలు చంద్రబాబు కంచుకోటపై నెమ్మదిగా ఫ్యాన్ పార్టీ దండయాత్ర మొదలుపెట్టేసింది చంద్రబాబు ఇలాఖాలో ఆ మధ్య వైసీపీ భారీ బహిరంగ సభ పెట్టింది ఈ సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు అంతా దుమ్మెత్తు పోశారు గతంలో ఇదే తీరులో పులివెందులకు చంద్రబాబు టార్గెట్ చేసి వైసీపీ అధినేత కడప జిల్లా లక్ష్యంగా రాజకీయాలు గట్టిగానే చేశారు అది గుర్తించే వైసీపీ అదే స్టైల్లో టీడీపీ అధినేతపై సర్కారు ఏర్పడిన నాటి నుంచి గురిపెట్టేసింది దాంతో ఎప్పుడో సంక్రాంతి పండుగకు తప్ప తమ నియోజకవర్గం ముఖం చూడని చంద్రబాబు ఇప్పుడు ఏదో పని పెట్టుకుని కుప్పం రౌండ్ వేసే కార్యక్రమం మొదలు పెట్టాల్సి వచ్చింది తాజాగా చైతన్య యాత్రలు కూడా కుప్పంలోనే చంద్రబాబు రెండు రోజులు పర్యటించడం చర్చనీయాంశమైంది నిజానికి గతంలో అయితే కుప్పంలో వెచ్చించే సమయం వీర నియోజకవర్గంలో చంద్రబాబు కేటాయించేవారు కానీ ముందు నుంచి తన పోటను పటిష్టం చేసుకోకపోతే ప్రమాదమని గుర్తించే చంద్రబాబు కుప్పం టూర్కి శ్రీకారం చుట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా చంద్రబాబు టూర్ మొదలు కాకుండానే కుప్పంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది వైసీపీ నేతలు కుప్పం అంతా జగన్ ఫ్లెక్సీలో తగిలించడంతో టీడీపీకి చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ బ్యానర్ కట్టుకోవడానికి సైతం స్థలం లేకుండా పోయింది దాంతో రెండు రోజుల పాటు కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా అధికారుల చొరవతో సమస్యను సరిదిద్దారు ఇవన్నీ గమనిస్తే చంద్రబాబును సొంత నియోజకవర్గంలో చుక్కలు చూపించడానికి వైసీపీ రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూహాలు రచించడం ఖాయంగానే కనిపిస్తోంది వీటిని టీడీపీ అధినేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి